నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లొళ్ల బ్లాగ్స్ ఈరోజు మనము కంచిలోని ప్రకాష్ సిల్స్కి వచ్చామండి ఇక్కడ కొన్ని శారీస్ తీసుకుందామని వచ్చాను చూద్దాము వీళ్ళ దగ్గర ఏ ఏ శారీస్ ఉందండి ఇక్కడ వాయిస్ మ్యూట్ చేస్తున్నానండి త్రూ అవుట్ ద వీడియో ఎందుకంటే చాలా సౌండ్స్ వస్తుంటాయి ఎందుకంటే చాలా కస్టమర్స్ వస్తారు కదా వీళ్ళది వచ్చేసి చాలా పెద్ద షాప్ అండి కంచిలో ప్రకాష్ సిల్క్స్ అండ్ ఏఎస్ బాబు షా అనేవి చాలా ఫేమస్ అండ్ శారీస్ కూడా నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర సో ఏంటంటే వీళ్ళ దగ్గర కలెక్షన్ బాగుంటుంది అండ్ జనాలు కూడా బాగుంటారు త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఎక్కువ రేట్ శారీస్ అండి పెద్ద శారీస్ అంటే ట్వంటీ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లక్ష వరకు ఉంటాయి అండ్ ఇంకా ఎక్కువ కూడా ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో అవన్నీ ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ వరకు చూపిస్తారు అంటే థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి ఇదిగోండి నేను స్టార్టింగ్ నుంచి చూపించమన్న చెప్పాను స్టార్టింగ్ రేంజ్ నుంచి సో కొన్ని చూపించారు నాకైతే నచ్చలేదు అవన్నీ సో ఇంకా చూపించమంటే తీసుకొచ్చారు నేను యాక్చువల్లీ ఫైవ్ టు టెన్ థౌసండ్ శారీస్ వరకు చూపించమని చెప్పాను ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అబవ్ ఉన్నాయంటండి ఫైవ్ థౌసండ్ అండ్ ఫైవ్ థౌజండ్ అబవ్ అంట సిక్స్ టు సెవెన్ థౌసండ్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయండి నేను యాక్చువల్లీ ఏంటంటే మీకు ప్రతిదీ రేట్ చూపించలేను ఎందుకంటే మనం వీడియోలు తీసుకుని చే చూపించేంత వరకు వాళ్ళు ఉంచారండి ఎందుకంటే వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో తీయడానికే యాక్సెప్ట్ చేయరు బట్ ఏదో మనము తీసుకుంటున్నామని చెప్పేసి వీడియో తీసుకొని ఇచ్చారు అంతే ప్రతి సారీ కూడా కాస్ట్ చూపించాలంటే వాళ్ళు చూపించరు ఇదిగోండి చూడండి శారీస్ అయితే బాగున్నాయి నేను బాబు కూడా వెళ్ళొచ్చాను కదా బాబుషాలో రెండు శారీస్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పెద్ద శారీ తీసుకుందామని వెళ్ళాను ఇదిగోండి శారీస్ అయితే బాగున్నాయి బట్ ఏంటంటే నాకు నచ్చిన కలర్ కాంబినేషన్ దొరకలేదు సో చూస్తున్నాను అనమాట ఇంకా ఇంకా ఇదిగోండి అంటే కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి బట్ నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్ అంటే నాకు నా దగ్గర లేని శారీస్లో కలర్ కాంబినేషన్ కావాలని చూస్తున్నాను నేను బట్ అది ఇంకా దొరకలేదు సో ఇంకా చూస్తున్నాను అనమాట శారీస్ చూడండి ఇది కూడా బాగుంది కదా నేవీ బ్లూ కలర్కి పండు కలర్ బార్డర్ వచ్చింది యాక్చువల్లీ ఏంటంటే శారీస్ చాలా బాగున్నాయండి ఏంటంటే నా దగ్గర నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఏంటంటే కంచికి వెళ్ళాను కాబట్టి కంపల్సరీ నేను విజిట్ చేస్తానండి ప్రకాష్ సిల్క్స్ అండ్ ఏఎస్ బాబుషా ఏంటంటే కొత్త కొత్త వెరైటీస్ ఏమైనా వచ్చినాయేమో అని చూస్తూ ఉంటాను ఇదిగోండి ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఈ శారీ చూసారా ఎంత బాగుందో చాలా క్లాసీగా ఉంది చూడండి గ్రీన్కి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ రెడ్డిష్లో రెడ్ అండ్ జరీలో కొంగొచ్చింది ఇది కూడా సెవెన్ థౌజండ్ చెప్పారండి చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ఏంటంటే ప్రకాష్ సిల్స్లో కానీ ఏఎస్ బాబు షాలో కానీ చాలా ఓపిగ్గా చూపిస్తారండి శారీస్ మీరు వెళ్ళి సాయంత్రం వరకు ఉన్నా కూడా వా మనకు విసుగు రావాలి కానీ వాళ్ళకు విసుగు రాదు అంత ఓపిగ్గగా చూపిస్తూ ఉంటారు శారీస్ ఇది కూడా చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఎల్లోకి బ్లూ కలర్ వచ్చిందండి బార్డరు అదొక లాంటి ఏదో రామా బ్లూ అంటారు కదా ఆ బ్లూ అండి ఇగోండి ఇంకా తెచ్చారు చూడండి శారీస్ ఇవి కూడా బాగున్నాయి అంటే ఇది కొత్త కలెక్షన్ అండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కలెక్షన్ చూపించలేదు నాకు నేను టెన్ థౌజండ్ రేంజ్లో శారీ తీసుకుందామని అనుకున్నాను చాలా కలెక్షన్ ఉంటుందండి వీళ్ళ దగ్గర త్రీ ఫ్లోర్స్ ఉంటుంది షాపు ఇదిగోండి ఇది కూడా బాగుంది కదా ఇది ఒకలాంటి డార్క్ ఆరెంజ్ వచ్చిందండి డార్క్ ఆరెంజ్కి గ్రే కలర్ కలర్లో జరీ బార్డర్ వచ్చింది ఇది కూడా బాగుంది సారీ వీళ్ళ దగ్గర ట్రయల్ ఉండదండి ఎందుకంటే తీసుకుంటేనే కంపల్సరీ తీసుకుంటామంటేనే ట్రయల్కి అలౌ చేస్తారు కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి కలర్సు నేను కంచికి రెగ్యులర్గా వెళ్తుంటానండి అంటే త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి వెళ్తూనే ఉంటాను ఎందుకంటే మా పాప అక్కడ చదువుతోంది తనకి ఎగ్జామ్స్ కోసము అది వెళ్తూ ఉంటాను నేను వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ కంచి వెళ్తాను యాక్చువల్గా మా పాప స్టడీ చేసే దగ్గర నుంచి ఒక త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది అయినా కూడా ఏంటంటే శారీస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్తూ ఉంటాను నేను నెక్స్ట్ టైం మీకు చే మగ్గాలు ఉంటాయి కదండీ అక్కడనేసే చీరలు చూపిస్తానండి ఈ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇవి కూడా సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అలా ఉన్నాయండి రేంజ్ ఫైవ్ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టెన్ థౌజండ్ వరకు చూపించమని అడిగాను నేను ఇదిగోండి ఈ శారీ అయితే చాలా నచ్చిందండి నాకు మా అక్కయ్య కూతురుకి ఇలాంటి శారీ నేను ప్రకాష్ సిల్క్స్లోనే తీసుకున్నాను ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ చాలా బాగుంది ఆ శారీ కూడా ఇది కూడా నచ్చింది నాకు కలరు బట్ ఏంటంటే ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను నేను అందుకే నచ్చినవి పక్కన పెట్టుకుంటున్నాను వీళ్ళు ఎన్ని శారీస్ నచ్చితే అన్ని శారీస్ కూడా పక్కన పెట్టుకోమని చెప్తారండి ఫైనల్గా మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తారు ఇదిగోండి ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ అంటండి శారీ చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి నచ్చే శారీ వచ్చే వరకు చూపిస్తారండి వీళ్ళు మనం వద్దులే అనేసి విసుగొచ్చేసి వెళ్ళిపోతామంటే కూడా లేదు మేడం కొత్తవి చూపిస్తాం కొత్తవి చూపిస్తామని చెప్పేసి చాలా ఓపిక్గా ఎన్నిసార్లు అయినా ఎన్ని శారీస్ అయినా తీసుకొచ్చి చూపిస్తూనే ఉంటారు ఇదిగోండి ఇది కూడా పట్టు శారీనే బట్ ఏంటంటే అంచు రాలేదు సో వద్దని చెప్పాను నేను ఇది క్లాసీ లుక్ అంటే అది శారీ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది కొంటారండి అంటే కొంతమందికి ఏంటంటే జరీ ఉంటేనే పట్టు చీర అనేది మనకి బార్డర్ ఉంటేనే పట్టు చీర అనేది మైండ్లో ఉంటుంది ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది చూడండి శారీ ఈ బార్డర్ నేను కొత్తగా చూస్తున్నానండి లాస్ట్ టైం లాస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి శారీస్ లేవు కొత్తగా వచ్చింది అనుకుంటానండి ఈ డిజైను చెన్ కంచిలో మనము మెయిన్గా ఏంటంటే బాబుషా అండ్ ప్రకాష్ సిల్క్స్లోనే శారీస్ తీసుకోవాలంటే ఎవరైనా పెళ్ళిళ్ళకి అది కొత్తగా వచ్చి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెండు షాప్స్లో తీసుకోండి ఎందుకంటే ఇక్కడ క్లాత్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ శారీ చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి శారీ ఇది మామూలుగా ఎంగేజ్మెంట్కి కానీ బ్రైడల్కి కానీ చాలా బాగుంటుంది అది కట్టుకుంటేనే తెలుస్తుందండి ఈ శారీ అందం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి ఈ శారీ కాస్ట్ అంటే సెల్ఫ్ వచ్చిందండి బార్డరు కానీ చాలా బాగుంది చీర ఇది కూడా పక్కకు పెట్టమని చెప్పాను ఫైనల్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను నేను దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ ఇంకోటి ఉంది చూసారా లైట్ గ్రీన్ కలరు ఇది సారీ లైట్ బ్లూ కలర్ బ్లూ కలర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుందండి లుక్కి బట్ దీనికంటే కూడా నాకు పింక్ నచ్చింది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఆ శారీ కాస్ట్ ఇది కూడా బట్ దీనికి ఏంటంటే కాపర్ డిజైన్ వచ్చిందండి పైన అంటే కాపర్ అది పట్టు పోగు అంటారు కదా ఆ పోగు కాపర్ కలర్లో వచ్చింది నెక్స్ట్ చూపించే శారీ కూడా చూడండి చాలా బాగుంది అది కూడా అది కూడా చాలా బాగుంది నా నాకైతే బాగా నచ్చింది కానీ చూసినవి అన్నీ కొనలేం కదా ఏదో ఒకటో రెండో తీసుకుంటాము ఇదిగోండి ఈ శారీ చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చేసిందండి కానీ సేమ్ శారీ నా దగ్గర ఉంది అంటే సేమ్ శారీ అంటే ఈ కాస్ట్లో కాదు ఇంకా కాస్ట్ ఎక్కువ బట్ ఇలాంటి డిజైన్లో నా దగ్గర ఆల్రెడీ శారీ ఉందండి సో అందుకని చెప్పి నేను తీసుకోలేదు ఈ వీళ్ళకి సపరేట్ వెబ్సైట్ ఉందండి మీకు ఎవరికన్నా కనుక ఈ శారీస్లో ఏవైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మీరు వాళ్ళ వెబ్సైట్లో పెడితే వాళ్ళు శారీస్ పంపిస్తారు కొరియర్ చేస్తారు ఇంటికి మీరు గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ప్రకాష్ సిల్క్స్ అంటే మీకు వచ్చేస్తుంది వాళ్ళ ఫోన్ నెంబర్స్ వాళ్ళ అడ్రస్లు అన్నీ వచ్చేస్తాయండి ఎందుకంటే వీళ్ళ గురించి సపరేట్గా మనం ప్రత్యేకంగా వీళ్ళ అడ్రస్లు ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా ఫేమస్ షాప్స్ బాబుషా అనేది అండ్ ప్రకాష్ సిల్క్స్ చూసారా ఎన్ని రకాల శారీస్ చూపిస్తున్నారు వీళ్ళు ఎన్ని చూపించినా కూడా ఇంకా మనము లేదు ఇవి నచ్చలేదు అంటే మళ్ళీ మళ్ళీ తెప్పిస్తూనే ఉంటారు శారీసు వీళ్ళ దగ్గర వర్కర్సే ఉంటారండి నాకు తెలిసి ఒక త్రీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వర్కర్స్ ఉంటారు వీళ్ళ దగ్గర ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ మంత్ పెళ్ళిళ్ళ సీజన్ కదా నెక్స్ట్ మంత్ ఏంటి ఈ జనవరిలోనే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇగోండి ఇవి ఇంకొక వెరైటీ తెప్పించారు ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయండి ఏ కలర్కి ఆ కలరు ఇది చూశారు కదా ఇది వచ్చేసి కాపర్ బార్డరు ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి కాపర్ బార్డర్ అనేది చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది ఇదిగోండి చూడండి బార్డర్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ బిలోనే అండి శారీస్ ఈ శారీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ చెప్పారు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఒకవేళ మీకు కనుక ఏమన్నా శారీస్ నచ్చినట్లయితే చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లో అడగండి ఈ శారీస్ గురించి ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ దీని డిజైన్ కూడా నాకు నచ్చింది ఇలాంటి డిజైన్లో చాలా కలర్స్ ఉన్నాయండి నే శాంపుల్కి ఇది ఒకటి చూపించారు ఇంకా చాలా ఉన్నాయి అలాంటి డిజైన్లో శారీస్ ఇదిగోండి ఇది కూడా అలాంటిదే సేమ్ డిజైన్ అండి కాకపోతే కలర్ వేరంతే ఇది కూడా చాలా బాగుంది కలరు క్లాసీ లుక్ ఉంది ఇది కూడా ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఎయిట్ థౌజండ్ ఇది ఇంగ్లీష్ కలర్ అండి ఇది కూడా బాగుంది పేస్టల్ కలర్ అంటారు కదా ఇదిగోండి ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చెప్పాను కదా మనకు విసుగు రావాల్సిందే కానీ వాళ్ళకి విసుగురా అది చూపి ఎంతసేపు చూపించినా కూడా ఏంటంటే వీళ్ళ వాళ్ళ వాయిస్లో మీకు వినిపించవచ్చు కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి మీకు అర్థం కూడా కాదు వాళ్ళు ఏం మాట్లాడారో ఈవెన్ మైక్ పెట్టినా కూడా వినిపించదు అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషను టొమాటో రెడ్కి నేవీ బ్లూ కలర్ బార్డరు ఇది కూడా చూడండి ఎంత బాగుందో అంటే క్లాస్గా ఉందండి ఈ శారీ ఎవరైనా కట్టుకుంటే కూడా చాలా క్లాసీ లుక్ వస్తుంది బార్డర్ చూసారా మీకు శారీ మీద అంత తెలియట్లేదు కానీ సేమ్ కలర్ వచ్చింది కాబట్టి కొంగులో తెలుస్తుంది మీకు ఆ బార్డరు దీనికి కూడా కొంగు మంచి కలర్ అంటే కా కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చాడు ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ లోపల ఏనండి మీరు ప్రతి చీరకి రేట్లు అడిగితే నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళు ప్రతి చీర చెప్తారు కానీ మనము ఏంటంటే ఆ వాయిస్లో మనకి ఇప్పుడు నేను మీకు పెట్టినా కానీ వినిపించలేను నాకు అక్కడ చూసిందే గుర్తుంది బట్ ప్రతి చీర అంటే నాకు తెలీదు కాకపోతే ప్రతి చీర కూడా టెన్ థౌజండ్ బిలో శారీసేనండి ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ వరకు కొన్ని కొన్ని గుర్తున్నాయి నాకు కొన్ని కొన్ని గుర్తు లేదు అందుకే చెప్పట్లేదు ఈ శారీ చూసారా కలర్ ఎంత అసలు డీసెంట్ లుక్ ఉందో ఇక్కడ పెట్టిన శారీ లైట్ సిమెంట్ కలర్లో వచ్చింది కదా ఇదిగోండి ఇది కూడా కాపర్ బార్డర్ వచ్చింది చెప్తున్నాను కదా ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందండి కాపర్ బార్డర్ అనేది ఇప్పుడు వీటికి చాలా ఎంత కాస్ట్ పెట్టినా కూడా కాపర్ బార్డర్ అనేది ట్రెండ్ స్టార్టింగ్లో నేను ఫస్ట్ ప్రకాష్ సిల్క్స్లో ఈ కాపర్ బార్డర్ చూసినప్పుడు అబ్బాయి ఇదేంటి ఇలా ఉంది అనేసి అనుకున్నాను బట్ ఇప్పుడు అదే ట్రెండింగ్ అయిపోయింది చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి మీరు కూడా ఒకవేళ ఎప్పుడన్నా కంచి వైపు వెళ్తే కనుక చూడండి ఈ రెండు షాప్స్లో చూడండి ఎందుకంటే ఈ రెండు షాప్స్ కాకుండా ఇంకా నేను స్టార్టింగ్లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా చాలా షాప్స్ చూశాను బట్ నాకైతే క్లాత్ ఏం నచ్చలేదండి అంటే వాళ్ళ దగ్గర అంత కలెక్షన్ కూడా ఏం లేదు నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఒక ఇంకొక నాలుగైదు షాప్స్ చూశాను బట్ నాకైతే ఏమంత నచ్చలేదండి వాళ్ళు చూపించే మోడల్స్ కానీ అవి కానీ ఇది కూడా బాగుంది చూడండి కలర్ కాంబినేషను వేరే షాప్స్లో కూడా చూశాను కానీ నాకు ఎందుకో గానీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమంటారంటే మీరు ఫోటోలు చూపించండి మేము చెప్తామంటే మనమైతే ఫోటోస్ పెట్టుకొని వెళ్ళాం కదండీ మనకు ఒక ఐడియా ఉంటుంది ఆ ఐడియా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా ఏమో వేరే షాప్స్లో నాకు అర్థం కాలేదు ఇదిగోండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దేనికి అదే అసలు స్పెషల్గా ఉన్నాయండి ప్రతి సారీ కూడా చూడండి ఇది కూడా బాగుంది అంటే మనం వాళ్ళ షాప్కి వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళు ఏం కావాలి అని అడుగుతారండి అంటే ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు చూపించమంటారు అంటే ఇంకా దాన్ని బట్టేసి మనకు ఒక వన్ థౌజండ్ అటో ఇటో శారీస్ చూపిస్తూ ఉంటారు ఒక టూ త్రీ థౌజండ్ తేడాలో కూడా చూపిస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర డిస్కౌంట్ అంటే ఏముండదండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంతే అది ఎవరికైనా ఒకటేనండి ఇక్కడ బార్గెనింగ్ అది ఏమీ ఉండదు ఒకవేళ మనకు నచ్చి మనం తీసుకుందామంటే ఒక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంతే మీరు ఎన్ని శారీస్ కొన్నా కూడా అంతేనండి చూడండి ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చింది ఈ శారీస్ వీటిల్లో ఏదో ఒకటి తీసుకుందామని డిసైడ్ అయ్యాను బట్ ఈ బ్లూ కలర్ శారీ నచ్చింది కానీ నాకు తీరా రేట్ చూస్తేనండి ట్వెల్వ్ థౌజండ్ ఉంది దీని మీద ఇది నేను యాక్చువల్లీ టెన్ థౌజండ్ అన్నాను కదా సో తీరా నేను అంతా చూసిన తర్వాత అడిగితే ట్వెల్వ్ థౌజండ్ అన్నారు ఈ శారీ సో నాకు అంత అంటే అంత నేను ఆ బడ్జెట్ అనుకుని వెళ్ళలేదండి మనం ఎప్పుడైనా సరే షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఒక బడ్జెట్ అనుకుని వెళ్తామండి షాపింగ్ అంటే ఇవి బట్టలు కావచ్చు గోల్డ్ కావచ్చు ఏదైనా కావచ్చు మనకి మైండ్లో లేడీస్కి అండి ఎస్పెషల్గా లేడీస్కి మైండ్లో ఒక థాట్ తోటి వెళ్తాం మనము ఒక ఎస్టిమేషన్ వేసుకుని వెళ్తాము బట్ ఆ ఎస్టిమేషన్ ప్రకారం అయితే మనము కొనలేము కంపల్సరీ ఎక్సెస్ అవుతుంది ఇదిగోండి ఈ శారీ కూడా చూశాను కానీ నాకు ఏమంత నచ్చలేదు బట్ ఆ బ్లూ కలర్ శారీనే నచ్చింది బట్ అది ట్వెల్వ్ థౌజండ్ చెప్పారు సో తీసుకోలేదు నేను ఏంటంటే నాకు మళ్ళీ ట్రైన్కి టైం అవుతుందండి మేము పాప ఎగ్జామ్ అని చెప్పాను కదా ఇక్కడ నుంచి త్రీ అవర్స్ నాకు ట్రైన్ టైం అయిపోతుంది అందుకని చెప్పేసి నేను హడావిడిగా చూస్తున్నాను శారీస్ ఇది కూడా కలర్ బాగుందండి ఈ శారీ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అంటే మనకి ఫస్ట్ ఏవైతే నచ్చుతాయో అవి తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ మళ్ళీ మొత్తం అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇది వచ్చేసి నైన్ థౌజండ్ అండి శారీ ఇది కూడా బాగుందండి చూసారు కదా ఈ శారీ కూడా చాలా బాగుంది వెయిట్ లెస్ ఉండండి చాలా తక్కువ వెయిట్ ఉంది ఈ శారీ కూడా పేస్టల్ కలర్ అంటారు కదా అలాగండి ఇది వీళ్ళు చాలా ఓపిక్గా చూపిస్తారండి సారీస్ ప్రకాష్ సిల్క్స్ అండ్ ఏఎస్ బాబుషా వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా ఉంటుంది ఒకవేళ ఎవరన్నా ఇన్ కేస్ పెళ్ళిళ్ళకి అది కొను కొనుక్కుందామని వెళ్తే కనుక ఈ రెండు షాప్స్లో తీసుకోండి మిగతా షాప్స్లో మీకు అంత కలెక్షన్ ఉండదు అండ్ ఎందుకో నాకైతే ఈ రెండు షాప్స్లో జెన్యున్ అనిపిస్తారు ఇది కూడా బాగుందండి కలర్ కాంబినేషను మీకు సౌండ్ అంతా ఎందుకు మ్యూట్ చేశానంటే స్టార్టింగ్లో ఒక చిన్న బిట్ పెట్టాను చూసారా అసలు ఏమన్నా వినిపిస్తోందా చాలా నాయిస్గా ఉంది అందుకని చెప్పేసి మొత్తం వీడియో మొత్తం మ్యూట్ చేశాను వాళ్ళు మాట్లాడింది మనకేం వినిపించదండి ఇంకోటి ఏంటంటే వీడియో చూడాలంటే కూడా చిరాకు వస్తుంది అందుకని చెప్పేసి మ్యూట్ చేశాను చూశారు కదా ఈ శారీస్ అన్నీ ఒకవేళ ఈ శారీస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ శారీస్ ఎలా ఉన్నాయో శారీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా రేట్స్ చెప్పాను కదా అన్నీ కూడా టెన్ థౌజండ్ లోపలే అండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్